చంద్రబాబు హామీలపై మండిపడ్డారు హరీష్ రావు. ఏపీలో ఇచ్చిన హామీల అమలు చేయకుండా తెలంగాణలో అన్ని చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో 50,000 ఎస్సీ 70,000 బీసీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం, చేయలేదు. తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, చేయలేదు. వడ్డెలను రజకులను ఎస్సీలో చేర్చుతాం, చేయలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి చేయలేదు. వితంతువులకు 225 పెన్షన్ ఇస్తాం, 25 తగ్గించి 200 మాత్రమే ఇచ్చారు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం, చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన 2018 ఇదే సంవత్సరం జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చంద్రబాబు ఒక దగ జూటాకోరు మాట తప్పిండు అని చెప్పి వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేసిండ్రు. ఏముంది ఇలా ఈ ఛార్జ్షీట్ చూడండి, ప్రజా వంచన వారం నిరసనలు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బిరుదిచ్చింది, ప్రజా వంచకుడు. ఏందట వ్యవసాయ రుణాలు మాఫీ ఒక మోసం, అవినీతిలో నంబర్1, డాక్రా రుణాల మాఫీ దగ, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్, యువతకు ఉద్యోగాలు హామీ వంచన, ముస్లింలకు గిరిజనులకు మంత్రి లేరు, జన్మభూమి కమిటీల పేరు మీద దోపిడీ. ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద లక్ష్యశుద్ధి లేని 2022-2050 లక్ష్యాల పెద్ద దగ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులు నిరసన కార్యక్రమాలు చేపట్టిండ్రు. మరి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు పరిపాలనలో వైఫల్యం చెందిందని ఆరోపించింది. చంద్రబాబు వైఫల్యాలపైన ఏకంగా పుస్తకమే కొట్టింది. డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు సగటున రుణం మాఫీ కావాలి. పరిస్థితి ఏంటంటే 6,000 కూడా చేయలే. పాపం వాళ్ళ ఈయన ఇచ్చిన 6,000 వాళ్ళ వడ్డీలకే పోయినాయి. వాళ్ళకి వడ్డీ లేని రుణం, ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. ఈయన మాట ఇచ్చింది కదా రుణం మాఫీ చేస్తాడని ఆ అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కట్టడం మానేసిండ్రు. అప్పులు కట్టడం మానేసిన పాపానికి వడ్డీలు మీద పడి ఇవాళ అప్పుల ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా పూడుకుపోయినటువంటి. సో మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అని మోసం చేస్తే ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ గారు కలిసి తెలంగాణ మహిళలకు గ్రాంట్ ఇస్తాము అని చెప్తే చెవులో పువ్వులు పెడుతున్నారా? ఏం చెప్పినావు? మేము చెప్పలే. ఇడా బాబు వస్తే జాబ్ వస్తుందని గోడలకు ఎమరా, ఇంటికో ఉద్యోగం అని చెప్పినావు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చెప్పలే. మేము 100,000 ఉద్యోగాలన్నాం, 84,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం మేము. కానీ అక్కడ నువ్వు మోసం చేసినావు. నిరుద్యోగులకు 2,000 భృతి ఇస్తా అని చెప్పినావు. 4.5 ఏళ్ళైంది, 1 రూపాయి ఇచ్చినావా బాబు గారు? 4.5 ఏళ్ళ నుంచి నిరుద్యోగ అమలు ఎందుకు చేయలేదో ముందు బేషరతిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పినాక నువ్వు ఇక్కడ హామీ ఇస్తే నేను ఎవడన్నా నమ్ముతాడు, లేకపోతే ఎట్లా నమ్మాలి నిన్ను? మెజారిటీ హామీలను అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా. అంటే 2004-2009 మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయంది కాంగ్రెస్ పార్టీ, 2014 మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయని నాయకుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఆ ఇద్దరు కలిసి కొత్తగా మళ్ళీ పీపుల్స్ మేనిఫెస్టో అని తీసుకొని ఇలా ప్రజల ముందు పెడతా ఉన్నారు. అంటే ఇచ్చిన హామీలనే అమలు చేయనటువంటి మీరు మళ్ళీ ఒక మేనిఫెస్టో పెడితే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? ముందు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు 2004-2009 మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చి అమలు చేయనందుకు బేషరతిగా చెంపలేసుకొని ముందు క్షమాపణ చెప్పండి. ఈరోజు 16 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాణహిత ప్రాజెక్టు 37 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆయకట్టు రెట్టింపింది. 16 ఎక్కడా, 37 లక్షల ఎకరాలు ఎక్కడా? మరి 16 లక్షల ఎకరాలకు బదులు 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు ఖర్చు పెరుగుతుందా పెరగదా? నంబర్2, ఆ రోజు మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 11 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం మాత్రమే ఉండే, కానీ ఈరోజు 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఉంది. ఎన్ని రెట్లు పెరిగింది? 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది.
ఆయకట్టు 2.5 రెట్లు పెరిగింది. ఆయకట్టు 2.5 రెట్లు పెరిగి 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగినప్పుడు మరి డెఫినెట్గా కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పెరుగుతుంది కదా. మరి మీరు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుకు మీరు 2007లో జీవో ఇచ్చారు. జీవో నంబర్ 124, తేదీ 2007 మే 16 నాడు ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 10,875 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చింది. ఒక్క సంవత్సరం లోపలనే 2008లో 38,500 కోట్లకు పెంచింది. మోర్ దాన్ డబుల్ పెంచింది కదా. అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ గారు? 2007లో 17,870 కోట్లతో ప్రారంభించిన ప్రాణహిత 2008లో 38,500 కోట్లకు పెంచినారు. 2010లో 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. అంటే 200 టైమ్స్ పెంచిండ్రు. మరి ఏ ఉద్దేశంలో పెంచిండ్రు? ఆయకట్టు 16 లక్షలే, కానీ కాంగ్రెస్ పార్టీ 17,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలకు ప్రాణహిత యొక్క అంచనాలు పెంచింది. అంటే మీరందరూ మీరు దోచుకున్నారు అన్నట్టేనా రాహుల్ గాంధీ గారు? ఇప్పుడు మేము దోచుకునేది నిజమే అయితే మీరు దోచుకునేది కూడా నిజమే అనుకుంటారు.